సార్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం వింత పోకడలు పోతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో వింత పోకడలు పోతూ ఉన్నది. ప్రశ్నించే గొంతుకలను శిక్షిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. ప్రశ్నించే గొంతుకలను శిక్షిస్తూ ఉన్నది. అవినీతిపై పోరాటం చేసే వాళ్ళని అరెస్టు చేస్తుంది ఈ ప్రభుత్వం. అవినీతిపై పోరాటం చేస్తే ఈ ప్రభుత్వానికి నచ్చదు. అరెస్టు చేస్తూ ఉన్నది అవినీతిపై పోరాటం చేసే వాళ్ళని. ఇసుక అక్రమ తవ్వకం తప్పు. అక్రమ తవ్వకం చేయకూడదు అని ఒక వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేస్తే పత్రికా సోదరులు వినాలా. ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు ఎన్జీటీలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో. అక్కడి నుంచి ఒక కమిటీని పంపించారు, ఎంక్వైరీ చేశారు. అక్రమంగా ఇసుక త్రవ్వుతున్నారని ఫైన్ వేశారు. 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు ప్రభుత్వానికి. ఇసుక త్రవ్వకాన్ని ఆపమన్నారు. ఇసుక త్రవ్వకాన్ని ఆపాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని అప్రోచ్ అయింది ఎవరు? ఈ దండ నాగేంద్ర కుమార్ అని ధర్నికోట, అమరావతి దగ్గర ధర్నికోట విలేజ్కి చెందిన ఒక వ్యక్తి, ఒక సోషల్ యాక్టివిస్ట్. అతను వెళ్ళటం వల్ల ఇసుక అక్రమ తవ్వకం ఆగిపోయింది. ఆ జిల్లా కలెక్టర్ యంత్రాంగానికి కూడా వార్నింగ్ ఇచ్చారు ఎన్జీటీ. 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు ఈ నాగేంద్ర కుమార్ కంప్లైంట్ మీద. కోపం వచ్చింది ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఎమ్మెల్యే వరకు కోపం వచ్చింది. ఆ ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న పెదకూరుపాడు ఎమ్మెల్యే, వెరీ నోటోరియస్ పర్సన్, చాలా డబ్బు ఉందని అతనికి చెబుతారు. కానీ ఎంత డబ్బున్నా కూడా అవినీతి డబ్బు అంటే చాలా ఇష్టమట అతనికి. ఈ ఇసుకలో వచ్చే అవినీతి సొమ్ము అంటే చాలా ఇష్టపడతాడట అతను. అందుకని నాకు వచ్చే అవినీతి సొమ్ముకు గండి కొట్టాడు, వీడిని ఏదో రకంగా తిప్పలు పెట్టండి, ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలని. సొంత మనిషి, ఆ పార్టీ మనిషి లాంటి వాడు. నేను ఈ మాట అంటాను కూడా చాలా బాధపడుతున్నా, కానీ అనక తప్పదు. ఆ పార్టీ మనిషి లాంటి వాడు అంటే రూలింగ్ పార్టీ మనిషి లాంటి వాడు ఎస్పీ పల్లాడు. ఆయనకు చెప్పారు, ఆయన హుటాహుటిన కింద వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారట. ఇక ఇతని మీద ఇతను విజిల్ బ్లోయర్, విజిల్ బ్లోయర్ అంటాం ఇంగ్లీష్లో. ఎవరైతే అవినీతి జరుగుతుందో అక్కడ అరుస్తాడో విజిల్ బ్లోయర్ అంటారు అతను. అతన్ని కాపాడవలసిన ఈ ప్రభుత్వం, అటువంటి విజిల్ బ్లోయర్స్ని రక్షించవలసిన ప్రభుత్వం వాళ్ళని శిక్షించటానికి నడుంగట్టింది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి, ఈ ఎమ్మెల్యేకి, మంత్రులందరికీ, పెద్దిరెడ్డికి, ముఖ్యమంత్రి అందరికీ వచ్చే ఈ అవినీతి సొమ్ము, ఈ ఇసుక అక్రమ రవాణా ఆగిపోయింది కనుక ఇతని మీద కోపం వచ్చింది. ఇక ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఇతని మీద పడింది. దొంగ కేసులు పెట్టడం మొదలుపెట్టారు, విజిల్ బ్లోయర్ మీద దొంగ కేసులు. ఇది ఈ మధ్య మా పార్టీ దృష్టికి వచ్చింది. అతను పార్టీ నాయకుడు, పార్టీ సంపద సరే, యు లీవ్ ఇట్ అసైడ్, దాని గురించి పక్కన పెడదాం. ఒక విజిల్ బ్లోయర్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వానికి సిగ్గుగా లేదా? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎస్పీ అండ్ అదర్ పోలీస్ ఆఫీసర్స్ ఏం సమాధానం చెబుతారు? విజిల్ బ్లోయర్కి అండగా ఉండవలసిన వాళ్ళు, అవినీతి మీద